నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఒక గిరిజనులే కాదు యావత్ నెల్లూరు నగరం మొత్తం 2 సంవత్సరాలు అద్భుతంగా తన పరిపాలన పటిమను చూపించి ప్రతి ఒక్కరి మన్ననను అందుకున్నటువంటి మా గిరిజన ఆడపడుచు శ్రీమతి పోట్లూరి శ్రవంతి మేడం గారి పరిపాలన 2 సంవత్సరాలు చూశారు. ఎక్కడా కూడా గిరిజనులనే కాదు ఎక్కడ పేద ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ తను స్వయంగా పరిశీలించి వెంటనే అధికారులకి ఆ పేదల యొక్క కష్టాలను ఇబ్బందులను కడగండ్లను చెప్పి పరిష్కరించడంలో మననే చూసాం. మననే ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు వచ్చి ఎంత ఇబ్బందులు పడుతుంటే ఒక్క రోజులోనే ఆ సమస్యను పరిష్కరించిన ఆడపడుతుంది. అయితే మిత్రులారా, ఈరోజు ఆ రోజు మన మేయర్గా గిరిజన మహిళకి కేటాయించినప్పుడు ఒక గిరిజన మహిళ కేటాయించారు, ఇక నెల్లూరు నగరంలో పరిపాలన అనేది ఎలా ఉంటుందో ఏందో అని చెప్పని కొంతమంది అవాకులు చవాకులు కొంతమంది ఒక రకంగా వేరే ఆలోచనతో మాట్లాడారు. అయితే ఈరోజు ఒక గిరిజనులే కాదు నెల్లూరు నగర పౌరులందరూ కూడా తలెత్తుకున్నటువంటి పరిపాలన శ్రీ మా శ్రవంతి మేడం గారు చేసి చూపించారు. అదే రాబోయే రోజుల్లో ఇంకా మన మిత్రులు చెప్పినట్టు ఆమెకు గిరిజన సంఘాల మద్దతే కాదు యావత్ నెల్లూరు నగరం మొత్తం ఆమెకి అండగా ఉంటుంది. ఆమె ప్రోత్సాహం ఆమెకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమె ఇదే రకంగా గత రాబోయే రోజులకి 3 సంవత్సరాలు కూడా తన పరిపాలనను ఈ నెల్లూరు ప్రజలకు అలాగే ముఖ్యంగా వెనకబడినటువంటి ఏదైతే జాతులు ఉన్నాయో ఆ గిరిజన జాతికి విద్య మీద వైద్యం మీద ఆధార్ కార్డుల మీద కూడా కాస్త మనసు పెట్టవలసిందిగా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ మేడం గారికి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.